కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పన్నారంలో సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలుపులు వేసుకుని స్వీయ నిర్బంధం చేసుకున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటున్న సర్పంచ్ లక్ష్మి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటే తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభ జరుగుతున్న నేపథ్యంలో కార్యాలయం తలుపులు వేసుకుని లోపల నిరసన వ్యక్తం చేసిన సర్పంచ్ లక్ష్మి అధికారులు స్పందించకపోతే రాజీనామా చేస్తానంటున్నారు. బాగా ఇబ్బంది పెడుతుంది ఏమో. ఈసారికి 4 సార్లు కాంప్లైంట్ ఇచ్చినాం, పట్టించుకుంటలేరు. ఏమోరుకు ఇచ్చినాం, పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. ఇసుక గురించి పొలాలు కొట్టుకపోయిన కడ చూద్దాం, మొత్తం ఇత్తుకత్తారు. ఇసుకతోటే ఇబ్బంది అవుతుంది మాకు. మొత్తం ఊళ్ళే ఒక్క గీత పిల్ల గడపచుతాం అన్న వాళ్ళు లేరు. ఇసుకతోటి మొత్తం 24 గంటలు కొట్టుడే. ఇసుకే 24 గంటలు కొట్టుడే. తెల్లం దాకా పొద్దున దాకా కొట్టుడే. ఒక్కసారి గిట్లా పోయి కాల్వకాంచి గట్లా పోతే తెలుస్తుంది రోడ్ ఎట్టున్నది ఏం కాదు అన్నది. 24 గంటలు కొడితే మొత్తం ఇంత పొక్కలైన. మేము గెలిచి నుండి ఒక 4-5 సార్లు ఆపి అడ్డుకున్నాం. అడ్డుకుంటే కూడా మా ఆయన దాడి చేశారు. దాడి చేస్తే కూడా నేను ఎంఆర్కు కాంప్లైంట్ ఇచ్చిన, ఎస్ఐకి కాంప్లైంట్ ఇచ్చిన, మన మైనింగ్ దానిలో కూడా కాంప్లైంట్ ఇచ్చిన, అయినా రెస్పాన్స్ లేదు. ఎవరు ఇవరకు ఫోన్ చేస్తే కూడా వస్తున్నాం అంటారు, రారు, రెస్పాన్స్ లేదు. దీనివలన మా ఆయన దాడి చేసారు, అయినా తట్టుకొని కేసులు అయినాయి, సప్లై ఊకున్నాయి. ఊకునే కూడా జనం ఏమంటారు అంటే ఈ అంతకుముందు ఉన్న సర్పంచ్ ఉన్నప్పుడు ఒక ట్రిప్ పోలే, ఈ సర్పంచ్ మొత్తం ఇచ్చేస్తుండు అని చెప్పి ఇచ్చేస్తున్నారు. నన్ను బెదిరించి నా ఆయన దాడి చేసి కూడా కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు.